నమస్తే అందరికీ. నేను శ్రీజ, టారోకార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరోథెరపిస్ట్. ఈరోజు మనం 1 to 9, 1 to 9 వరకు మనం ఒక్కొక్క నెంబర్ గురించి చెప్పుకుందాం. అలాగే నెంబర్కి సంబంధించిన ఆది దేవత ఎవరు, అలాగే చేయాల్సిన రెమెడీస్ ఏంటి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళ లక్షణాలు గుణగణాలు మొత్తం అన్నీ కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈరోజు మనం న్యూమరాలజీలో 1 to 9 వరకు, 1 to 9 క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, గుణగణాలు ఏంటి, అలాగే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ సెన్సిటివ్ మైండా లేకపోతే నారో మైండా లేకపోతే వాళ్ళ పీస్ మైండా ఎట్లా అనేది వాళ్ళ నెంబర్స్ బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మీరు గమనించాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాను, 28/5/1993. ఓకే, 28/5/1993 డేట్, 5th మంత్, అలాగే 1993 ఒక డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. దాన్ని 2+8, 5+1, 9+9+3. సో దీన్ని మొత్తం టోటల్ చేస్తే 37 వస్తుంది. అగైన్ 3+7=10. ఓకేనా? అంటే 10 అంటే ఏంటి, టోటల్ నెంబర్ 1. సో ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2+8, 28 మీ డేట్ ఆఫ్ డేట్ అనుకుందాం, మీరు పుట్టిన రోజు అనుకుందాం. 28 మీరు పుట్టిన రోజు అయితే 2+8, సో 28 టోటల్ నెంబర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. అంటే డేట్ ద్వారా వచ్చే నెంబర్ని రాడికల్ నెంబర్ అంటాము, టోటల్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని డెస్టినీ నెంబర్ అంటాము. సో చాలామంది మా లక్కీ నెంబర్స్ ఎట్లా తెలుసుకోవచ్చు ఏంటి అని అడుగుతారు. యాజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు మీ పుట్టిన డేట్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 28లో పుట్టారనుకుందాం, టోటల్ నెంబర్ 1 వస్తుంది. దీన్ని టోటల్ చేసినా టోటల్ నెంబర్ 1 వస్తుంది కదా. అలా మీ డేట్ ఆఫ్ బర్త్ని క్యాలిక్యులేట్ చేయండి, రాడికల్ నెంబర్ ఎంత వచ్చిందో చూడండి, అలాగే డెస్టినీ నెంబర్ ఎంత వచ్చిందో చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒకసారి మీరు ఫాలో చేసి చూడండి, మీ ఫోన్ నెంబర్ టోటల్ నెంబర్ వచ్చేసి మీ రాడికల్ నెంబర్లోనో లేదా మీ డెస్టినీ నెంబర్లోనూ ఏ నెంబర్లో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీరు చెక్ ఎట్లా చేసుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ నెంబర్ 28 1 నెంబర్ వచ్చేలాగా మీరు ఫోన్ నెంబర్ తీసుకుందాం అని అనుకుందాం. అంటే మీ ఫోన్ నెంబర్ని టోటల్ చేస్తే 1 వచ్చింది అని అనుకుందాం. ఓకే, సో అది కొద్ది రోజులు మీరు యూజ్ చేయండి. అలాగే మీ బ్యాంక్ చెక్స్ కానీ, మీరు మంచి రోజులు అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన రోజులు కానీ, అలాగే ఎవరికైనా చెక్ ఇవ్వాల్సిన రోజులు కానీ, ఆ చెక్ డేట్స్ కూడా ఒకసారి చూడండి. మీరు ఏదో ఒక నెంబర్ని, రాడికల్ నెంబర్ ఆర్ డెస్టినీ నెంబర్, ఏదో ఒక నెంబర్ని మీ లక్కీ నెంబర్గా కొద్ది రోజులు ఫాలో చేసి చూడండి. మీకే రిజల్ట్స్ తెలుస్తుందన్నమాట, అది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందా, నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుందా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో యాజ్ ఏ లక్కీ నెంబర్గా మీరు రాడికల్ నెంబర్ ఆర్ డెస్టినీ నెంబర్, రెండింటిలో ఏదో ఒక నెంబర్ని ఫాలో చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు క్యాలిక్యులేషన్ అనేది నెంబర్ క్యాలిక్యులేషన్, అంటే డేట్, మంత్, ఇయర్ ఈ మూడు కలిపితే మీకు ఒక నెంబర్ వస్తుంది, అది డెస్టినీ నెంబర్ అవుతుంది. 2+8 అంటే ఒక డేట్ మాత్రమే, సింగిల్ డిజిట్స్ అయితే ఓకే సింగిల్ డిజిట్స్, బట్ అది టోటల్ చేస్తే, అంటే ఒకవేళ డబల్ డిజిట్స్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 28 టూ నెంబర్స్ ఉన్నాయి, క్యాలిక్యులేట్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది. అట్లా క్యాలిక్యులేట్ చేసుకుని మీ రాడికల్ నెంబర్ ఎంత వచ్చింది, మీ డెస్టినీ నెంబర్ ఎంత వచ్చిందో ఒకసారి మీరు చూసుకుని దాన్ని బట్టి మీరు ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకొని, రాడికల్ నెంబర్ ఆర్ డెస్టినీ నెంబర్ సెలెక్ట్ చేసుకొని మీ లైఫ్కి సంబంధించిన లక్కీ నెంబర్ని మీరే చూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ప్రాసెస్లో మీరు చేసుకోవచ్చు. మనం ఇప్పుడు 1 to 9, 1కి సంబంధించి, 2కి సంబంధించి, అలాగే ఆల్ నెంబర్స్కి సంబంధించి క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం నెంబర్ 2 గురించి తెలుసుకుందాం. నెంబర్ 2 వచ్చేసి మనకి మూన్ రిలేటెడ్ నెంబర్ అనమాట, మూన్కి సంబంధించిన నెంబర్, ఫెమినిన్ ఎనర్జీ అనమాట. సో ఈ ఫెమినిన్ ఎనర్జీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాటర్ సైన్కి వస్తారు. మనం ఇందాక ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే సన్ ఎలా అయితే ఫైర్ ఎనర్జీనో, మూన్ వచ్చేసరికి మనకి వాటర్ ఎనర్జీ అనమాట. సో చాలా సెన్సిటివ్ మైండెడ్ ఉంటారండి, ఏది తొందరగా వాళ్ళు హర్టింగ్ అవ్వడం అనేది హార్ట్కి తీసుకోలేరు, చాలా సెన్సిటివ్ ఉంటారు, చాలా డిప్లొమాటిక్గా ఉంటారు. ఏది అంటే డిప్లొమాటిక్గా ఉండడం అంటే అవునని కాదని, లేకపోతే ఎస్ అని నో అని అంటే ఖచ్చితంగా వీళ్ళు చెప్పలేరు, ఎందుకంటే వీళ్ళు సెన్సిటివ్ అనమాట. వీళ్ళు ఫీల్ అవడమే కాకుండా వీళ్ళు చెప్పే ఆన్సర్ ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారు,
ఏం జరుగుతుందో అని చెప్పి వీళ్ళే ముందుగా సెన్సిటివ్గా చాలా ఎమోషనల్గా చాలా సెన్సిటివ్గా ఫీల్ అయిపోతారనమాట. అందుకని వీళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు సూటిగా చెప్పలేరు, కాబట్టి డిప్లొమాటిక్గానే చెప్తారు. అంటే కర్రీ రెక్కకూడదు పాము చావకూడదు అన్నట్టు కానీ వీళ్ళన్నీ డిప్లొమాటిక్గా చెప్తారు. ఓకే, అలాగే 2 నెంబర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద సెక్టార్స్లో, ప్రైవేట్ సెక్టార్స్లో కానీ గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ అలాగే వేరే సంస్థల్లో కానీ వాళ్ళు అడ్వైజర్గా పనిచేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అలాగే చాలా డిప్లొమాటిక్గా ఉండడమే కాకుండా టాక్టిక్గా కూడా ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కడూ దొరకకూడదు, అంటే మన వల్ల వేరే వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, వాళ్ళు కూడా హర్ట్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా టాక్టిక్గా వ్యవహరిస్తారు. అంతేకాకుండా ఎవరైనా వీళ్ళని క్రిటిసైజ్ చేస్తే, వీళ్ళు క్రిటిసైజ్ చేసినా, వీళ్ళని తక్కువ చేసినా, అట్లాగే వీళ్ళు చులకనగా చూసినా వీళ్ళు తీసుకోలేరు. ఈ క్రిటిసిజం అనేది నెంబర్ 2 వాళ్ళు ఎవరైతే మూన్కి రిలేటెడ్ మూన్ ఫెమినిన్ ఎనర్జీస్తో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇవన్నీ తీసుకోలేరు అన్నమాట. అంతేకాకుండా వీళ్ళు చాలా లవబుల్గా ఉంటారు, చాలా కేరింగ్ తీసుకుంటారు, చాలా లవబుల్గా ఉంటారు, కేరింగ్గా ఉంటారు. అంతేకాకుండా ప్రతిదీ కూడా చాలా కాన్సన్ట్రేట్తో చేస్తారన్నమాట, చాలా కాన్సన్ట్రేట్తో చేస్తారు. మ్యాక్సిమం వీళ్ళకి మాట రాకుండా కానీ, ఎందుకంటే క్రిటిసిజం తీసుకోలేరు కాబట్టి మ్యాక్సిమం మాట రాకుండానే తీసుకుంటారు వీళ్ళు. అలాగే 2 నెంబర్ వాళ్ళు ఎక్కువ పీస్ అట్మాస్ఫియర్లో ఉండడానికి, ఓకేనండి, పీస్ హార్మోనీలో ఎక్కువ కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తారు. అలాగే మూన్ లైట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, లేకపోతే వీళ్ళు బీచ్, అంటే బీచ్ లవర్స్ ఎక్కువ ఉంటారనమాట. ఈ వాటర్ సైన్ ఎవరైతే ఉన్నారో, ఫెమినిన్ ఎనర్జీస్ అంటే లైక్ మూన్ రిలేటెడ్ ఎనర్జీస్తో ఎవరైతే ఉంటారో, వాటర్ సైన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఎక్కువ టైం బీచ్లో మూన్ లైట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, అలాగే పీస్ఫుల్ మ్యూజిక్ వినడానికి, అలాగే వేరే వాళ్ళకి మంచి మంచి అడ్వైజెస్, వేరే వాళ్ళతో గొడవలు పడడానికి కానీ, జనరల్గా వీటికి గొడవ పడడం ప్లస్ గొడవలు పడే దగ్గర ఉండడం కూడా వీళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇది చాలా స్మూత్ అండ్ పీస్ నెంబర్ అన్నమాట. అండ్ 2 నెంబర్ని ఎవరైనా ఫాలో చేయొచ్చు, ఇట్స్ నాట్ నెగటివ్ అన్నమాట. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా మూన్ మన హార్ట్ అండ్ మైండ్కి సంబంధించిన గ్రహం అన్నమాట. ఓకేనా? సో మూన్ రిలేటెడ్ మనం ఏదైనా సరే ఫాలో చేసినట్లయితే మన మైండ్కి అండ్ హార్ట్కి సంబంధించి డెసిషన్ ఏదైతే ఉంటామో, డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట మన లైఫ్లో ఎప్పుడు కూడా. ఈ మనం మూన్కి సంబంధించిన రెమెడీస్ కానీ, ఆ చాంటింగ్ మంత్రాస్ కానీ చేసినట్లయితే. సో అలాగే వైట్ కలర్ మండే రోజును ఫాలో చేస్తూ వైట్ కలర్ డ్రెస్సింగ్ ఎక్కువ చేసుకున్నట్లయితే కనుక మూన్ సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది నెంబర్ 2 వాళ్ళకి. సో ఇవి మీరు ఫాలో చేసుకోవచ్చు. సో వైట్ కలర్ యూస్ చేస్తూ, అలాగే 2 నెంబర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మండే వాళ్ళకి ప్రిఫరబుల్ డే అని చెప్పచ్చు. అలాగే గోల్డ్ అండ్ ఎల్లో కలర్స్ ఎక్కువ యూస్ చేసినట్లయితే వీళ్ళ లైఫ్లో పాజిటివిటీని ఎక్కువ తెచ్చుకోవచ్చు అన్నమాట. మీ హౌస్లో కర్టెన్స్ కానీ, మీరు యూస్ చేసే డ్రెస్సెస్ కానీ, అండ్ మీ హౌస్ అట్మాస్ఫియర్ కూడా కొంచెం వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఈ టోటల్ నెంబర్ 2 వాళ్ళు ఎవరైతే ఉంటారో, రాడికల్ నెంబర్ ఆర్ డెస్టినీ నెంబర్ 2 వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకున్నట్లయితే కనుక మీ లైఫ్లో ఇంకా పాజిటివిటీ మీ లైఫ్లో తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా బీచ్లో అలాగే మూన్ లైట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్లయితే మీకు మూన్ ఎనర్జీస్ వస్తాయి, అలాగే బీచ్లో ఉండే ఆ ఎనర్జీస్ కూడా మీ అంతన్నీ వస్తాయి అన్నమాట. ఎందుకు బీచ్ అని మెన్షన్ చేస్తున్నానంటే మీకు మార్నింగ్ అంతా మూన్ సన్లైట్ పడుతుంది వాటర్ మీద, అలాగే ఈవినింగ్ మూన్ లైట్ కూడా పడుతుంది. అలాగే నెంబర్ ఆఫ్ మాకు మనకి మినరల్కి సంబంధించిన క్వాలిటీస్, మినరల్స్ కూడా మనకి ఎక్కువ లభిస్తాయి కాబట్టి ఫ్రెష్ ఎయిర్ అంటూ వస్తుంది అక్కడ. సో అక్కడ మీరు ఎక్కువ వైట్ కలర్ క్యాండిల్స్లో నెంబర్ 2 వాళ్ళు ఎక్కువ బీచ్లో ఉండడం, మూన్ లైట్లో స్పెండ్ చేయడం లాంటివి చేస్తే మీకు ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంది. తొందరగా మీరే మీ గోల్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో వాటికి చాలా హెల్ప్ అవుతుందంట ఇదంతా కూడా. సో ఇవన్నీ కూడా మీరు చేసుకుని హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరు. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్న నెంబర్స్, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్, అలాగే గుణగణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ పర్ న్యూమరాలజీ బట్టి మనకి ఏదైతే నా గురువులు నాకు నేర్పించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో నేను మీకు అందించడం జరిగింది. సో
ఆస్ట్రాలజీలో కూడా ఆస్ట్రాలజీ వైజ్ కొన్ని చేంజెస్ ఉంటాయి, న్యూమరాలజీ వైజ్ కొన్ని చేంజెస్ ఉంటాయి. సో మీ పర్సనల్గా మీరు ఏదైనా కలర్స్ ఫాలో చేయాలి, నెంబర్స్ ఫాలో చేయాలి, డేట్స్ అండ్ డేట్స్ని ఫాలో చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక మీకు న్యూమరాలజీ రిపోర్ట్ అనేది కూడా చాలా మంచి పద్ధతిలో, అంటే పర్టికులర్గా మీరు ఏ నెంబర్ ఫాలో చేయాలి, ఏ డేని ఫాలో చేయాలి, ఏ కలర్ని ఫాలో చేయాలి అనే రిజల్ట్స్ కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేసుకోండి. అందరూ తెలియకపోతే తెలుసుకోండి, మీ మున్సిపల్ మీ దగ్గరలో ఉన్న మున్సిపల్ ఆఫీస్లో కానీ, మీ హాస్పిటల్లో కానీ, లేకపోతే మీ పెద్దవాళ్ళని కానీ అడిగి తెలుసుకోండి. ప్రతి మనిషిలో కూడా నెంబర్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది, కాబట్టి మనం దీన్ని పక్కకు తీసేసి అలా ఏముండదు అనుకోవడానికి లేదు. నేను నా లైఫ్లో నేను టోటల్ నెంబర్ 1ని ఫాలో చేస్తాను. నేను 1ని ఫాలో చేసినప్పుడు రిజల్ట్ ఎలా ఉంది, దానికి ముందు ఎలా ఉండేది అనేది నేను ఒక అనాలిసిస్ అయితే చేశాను. సో నేను నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టే నేను మీకు ఇదంతా అందించడం జరిగింది. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక, వ్యక్తిగతంగా ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ పర్టికులర్గా ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి, పెయిడ్ సర్వీస్ ఇది. సో మీ న్యూమరాలజీ రిపోర్ట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ కలర్స్, నెంబర్స్, మీ కంప్లీట్ న్యూమరాలజీ డీటెయిల్స్ మీరు కనుక్కోవచ్చు. నమస్తే.